దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అంకితమిచ్చిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి నేడు. ఆ వీరులను స్మరించుకుంటూ దేశం మొత్తం నేడు షహీద్ దివస్ ను నిర్వహిస్తోంది. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటోంది. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎంతో మంది వీరులున్నా వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విడిపించేందుకు వీరు చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. మదమెక్కిన బ్రిటిషర్లకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను ఈ దేశానికి అంకితమిచ్చారు. సరిగ్గా 91 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆ ముగ్గురు దేశం కోసం తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగానికి గుర్తుగా నేడు దేశం మొత్తం షహీద్ దివస్ ను జరుపుకుంటోంది. అది 1931 మార్చ్ 23వ తేదీ. బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటిషర్లు ముగ్గురిని ఉరితీశారు. లాహోర్ కుట్ర కేసులో వీర దేశభక్తులకు మరణశిక్ష విధించారు. వారు ఎవరో కాదు, తమ పోరాటాలతో బ్రిటిషర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. నిజానికి వారిని మార్చి 24, 1931 ఉరితీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎప్పుడు ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ఉరివేసేందుకు నిర్ణీత సమయానికి దాదాపు 11 గంటల ముందు మార్చి 23, 1931 రాత్రి 7:30 ఆ వీరులను ఉరితీశారు. 1928 సంవత్సరం నవంబర్ నెలలో భారతదేశ స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రముఖుల్లో ఒకరైన లాలా లజపత్ రాయ్ మరణించారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా చేసిన అహింసాయుత ఆందోళనకు రాయ్ నాయకత్వం వహించారు. దీంతో పాటు ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్రం కోసం పోరాడేందుకు అనేక మంది యువకులను తయారు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు అనేక మందిని ప్రేరేపించారు. అతి క్రూరుడైన బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాణాంతక లాఠీచార్జ్లో రాయ్కు గాయాలయ్యాయి. ఈ గాయాలతోనే ఆయన చనిపోయారు. దీంతో ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ప్రతిజ్ఞ చేశారు. బ్రిటిష్ దళాలకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్ ను ఉరితీయాలని ప్లాన్ చేశారు. ఓ సందర్భంలో స్కాట్ ను ఉరితీయాలని భగత్ సింగ్ బహిరంగంగా కూడా ప్రకటించాడు. అయితే ఈ ముగ్గురు వీరులు వేరే బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్ ను స్కాట్ గా పొరపడి అతన్ని కాల్చి చంపారు. దీంతో బ్రిటిష్ వారు సాండర్స్ హత్యకు వీరే కారణం అంటూ ఈ ముగ్గురు స్వాతంత్ర సమరయోధులపై అభియోగాలు మోపారు. అయినప్పటికీ భగత్ సింగ్ తన స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు. 1929 సంవత్సరం ఏప్రిల్ నెలలో భగత్ సింగ్ తన సహచరుడు బతుకేశ్వర్ దత్ తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరికీ హాని కలిగించకుండా 2 బాంబులు వేశారు. ఈ సమయంలో రాజ్గురు, సుఖ్దేవ్ ఉన్నారు. ఆ సమయంలో వారు ప్రసిద్ధ స్వాతంత్ర పోరాట నినాదమైన ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తాము అరెస్టుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వచ్చారు. దీంతో బ్రిటిషర్లు వారిని అరెస్ట్ చేశారు. భారత స్వాతంత్ర కాంక్ష బలంగా తెలియజేయడానికి బాంబు వేశామని, అంతేకాని తాము ఎవరికీ హాని కలిగించాలని ఉద్దేశంతో లేవని వారు కోర్టులో ధైర్యంగా చెప్పారు. అయితే వీరిని కోర్టు దోషులుగానే తేల్చింది. వీరికి ఉరిశిక్ష ఖరారు చేసింది. దీంతో 1931 మార్చి 23వ తేదీన వారు ఈ భరత భూమిలో కలిసిపోయారు. ఆ ముగ్గురు త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. నేడు ఆ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారిని దేశం మొత్తం స్మరించుకుంటోంది.